బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో. తాహా, ఓ ముహమ్మద్, మేము ఈ ఖురాన్ను నీపై అవతరింపజేసింది నువ్వు కష్టాల్లో పడడానికి కాదు, అల్లాహ్కు భయపడేవాని బోధనార్థం మాత్రమే దీనిని అవతరింపజేశాము. భూమిని, ఎత్తైన ఆకాశాలను సృష్టించిన వాని తరఫున ఇది అవతరింపజేయబడింది. ఆ కరుణామయుడు వర్ష్ సింహాసనము పై ఆసీనుడై ఉన్నాడు. ఆకాశాలలో, భూమిలో ఆ రెండింటి మధ్యన, ఇంకా నేల అట్టడుగు భాగాన ఉన్న ప్రతిదీ ఆయనదే. నువ్వు మాటను బిగ్గరగా పలికినా పవాలేదు, ఆయనైతే మెల్లగా పలికినా అతి గోప్యంగా విన్నవించుకున్న ప్రతిదీ తెలుసుకుంటాడు. ఆయనే అల్లాహ్, ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. సుందరమైన పేర్లన్నీ ఆయనవే. మూసా వృత్తాంతం నీకు చేరిందా? అతను నిప్పును చూసినప్పుడు తన ఇంటివారితో, కాసేపు ఆగండి, నాకు నిప్పు కనిపించింది, వీలైతే కొంత నిప్పును అందులో నుంచి మీకోసం తెస్తాను, లేదా కనీసం ఆ మంట ఉన్న చోటు నుంచి దారినైనా కనుగొంటాను అన్నాడు. తీరా అతను అక్కడకు చేరుకోగానే ఈ పిలుపు వచ్చింది, ఓ మూసా, నేనే నీ ప్రభువును, నువ్వు నీ చెప్పులు విడువు, ఎందుకంటే ఇప్పుడు నువ్వు పవిత్రమైన దువా లోయలో ఉన్నావు, నేను నిన్ను ఎన్నుకున్నాను, ఇప్పుడు వహీ ద్వారా అందజేయబడేదంతా శ్రద్ధగా విను, నిశ్చయంగా నేనే అల్లాహ్ను, నేను తప్ప మరో ఆరాధ్యుడు లేడు, కాబట్టి నువ్వు నన్నే ఆరాధించు, నన్ను జ్ఞాపకం చేయటానికి నమాజును నెలకొల్పు. ప్రళయ ఘడియ రావటం తథ్యం. ప్రతి వ్యక్తి తన కృషికి తగ్గ ప్రతిఫలం పొందటానికి ఆ సమయాన్ని నేను గోప్యంగా ఉంచదలిచాను, అయితే దానిని నమ్మకుండా తన కోర్కెల వెనుక పరుగెత్తే వాడు ఎవడైనా నిన్ను ఆ విషయంలో అడ్డు తగలకూడదు సుమా, అన్యథా నువ్వు కూడా వినాశానికి గురవుతావు, జాగ్రత్త, నీ కుడిచేతిలో ఉన్నదేమిటి ఓ మూసా అని దేవుడు ప్రశ్నించగా, ఇది నా చేతి కర్ర, దీన్ని ఊతగా చేసుకుంటాను, దీంతో నా మేకల కోసం ఆకులు రాలుస్తాను, దీనివల్ల నాకింకా ఎన్నో ప్రయోజనాలున్నాయి అని మూసా బదులిచ్చాడు. ఓ మూసా, దాన్ని పడవేయి అన్నాడు అల్లాహ్. అతను దాన్ని పడవేయగానే అది పాముగా మారి పరుగెత్తసాగింది. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు, దాన్ని పట్టుకో, భయపడకు, మేము వెంటనే దాన్ని పూర్వస్థితిలోకి తీసుకువస్తాము, నీ చేతిని చంకలో నొక్కిపెట్టు, అది ఎలాంటి లోపం లేకుండా తెల్లగా ధగధగా మెరిసిపోతూ వస్తుంది, ఇది రెండవ మహిమ, నీకు మా గొప్ప సూచనలను చూపటానికే ఇదంతా చేస్తున్నాము, ఇక నువ్వు ఫిరౌను వద్దకు వెళ్ళు. వాడు తలబిరుసుగా తయారయ్యాడు. అప్పుడు మూసా ఇలా విన్నవించుకున్నాడు, ఓ నా ప్రభు, నా కోసం నా ఛాతి మనసు నీ విశాలమైనదిగా చేయి, నా కార్యాన్ని నా కోసం సులభతరం చేయి, నా నాలుక ముడిని విప్పు, ప్రజలు నా మాటను బాగా అర్థం చేసుకోగలిగేందుకు నా కుటుంబంలో నుంచి ఒకతన్ని నాకు సహాయకునిగా నియమించు, అంటే నా సోదరుడైన హారూనును నియమించు, అతని ద్వారా నా బలాన్ని పెంచు, నా కార్యంలో అతన్ని నా భాగస్థునిగా చేయి, తద్వారా మేమిద్దరం నీ పవిత్రతను అత్యధికంగా కొనియాడగలగటానికి, నిన్ను అత్యధికంగా స్మరిస్తూ ఉండటానికి, నిశ్చయంగా నువ్వు మమ్మల్ని బాగా కనిపెట్టుకుని ఉండేవాడవు. అల్లాహ్ ఈ విధంగా సెలవిచ్చాడు, మూసా, నువ్వు అడిగినవన్నీ నీకు ఇవ్వబడ్డాయి, మేము నీకు మరో మహోపకారం కూడా చేసి ఉన్నాము, అప్పట్లో మేము నీ తల్లికి పంపిన సందేశం ఇది, నువ్వు అతన్ని మూసాను పెట్టెలో పెట్టి నదిలో వదిలిపెట్టు, ఆ తరువాత నది ఆ పెట్టెను ఒడ్డుకు చేరుస్తుంది, నాకు ఇతనికి శత్రువు అయినవాడు దాన్ని తీసుకుంటాడు, అప్పుడు నేను నా తరఫున ఓ ప్రత్యేకమైన ప్రేమానురాగాన్ని నీపై వేశాను, నువ్వు నా కనుసన్నలలో పోషించబడేందుకే ఈ ఏర్పాటు చేశాను, జ్ఞాపకం చేసుకో, అప్పుడు నీ అక్క పెట్టే నదిలో కొట్టుకు పోతున్న వైపుకే నడుస్తూ వచ్చి, మీరు గనక సెలవిస్తే ఇతన్ని చక్కగా సాకేవారిని చూపిస్తాను అని అంటుంది. ఈ ఉపాయం ద్వారా నీ తల్లి కంటి చెలువ కోసం, ఆమె దుఃఖించకుండా ఉండటం కోసం మేము మళ్ళీ నిన్ను నీ తల్లి దగ్గరకు చేర్చాము, ఆ తరువాత నువ్వు ఒక వ్యక్తిని చంపావు, ఆ గండం నుంచి కూడా మేము నిన్ను కాపాడాము, ఆ విధంగా మేము నిన్ను బాగా పరీక్షించాము, అటు పిమ్మట నువ్వు అనేక సంవత్సరాల పాటు మధ్యను ప్రజల మధ్య గడిపావు, ఆ తరువాత మా నిర్ణయం ప్రకారం ఓ మూసా, ఇదిగో ఇలా వచ్చావు, నేను ప్రత్యేకంగా నా కోసం నిన్ను ఎంపిక చేసుకున్నాను, ఇప్పుడు నువ్వు నీ సోదరుడు నా సూచనలను తీసుకుని వెళ్ళండి, జాగ్రత్త, నా ధ్యానం పట్ల బద్ధకం చూపకూడదు సుమా.
మీరిద్దరూ ఫిరౌను వద్దకు వెళ్ళండి. వాడు మరీ బరితెగించిపోయాడు. వాడితో కాస్త మృదువుగా మాట్లాడండి. బహుశా వాడు అర్థం చేసుకోవచ్చు లేదా భయపడవచ్చు. రఘు, వాడు మాపై దౌర్జన్యానికి పాల్పడతాడేమోనని లేదా తలబిరుసుతనంతో హద్దుమీరి పోతాడేమోనని మాకు భయంగా ఉంది అని వారిద్దరూ అన్నారు. మీరు ఏ మాత్రం భయపడకండి, నేను మీతోనే ఉన్నాను, అంతా వింటూ చూస్తూ ఉంటాను అని సమాధానమిచ్చాడు ఆయన. మీరు అతని దగ్గరకు వెళ్ళి ఇలా అనండి, మేము నీ ప్రభువు తరఫున పంపబడిన సందేశహరులము. నువ్వు ఇస్రాయిలు సంతతి వారిని మా వెంట పంపించు, వారిని పీడించకు. మేము నీ ప్రభువు తరఫున నీ వద్దకు సూచనను తెచ్చాము. సన్మార్గాన్ని అనుసరించిన వానికి మాత్రమే శాంతి ఉంది. ధిక్కార వైఖరికి ఒడిగట్టి విముఖత ప్రదర్శించేవానికి శిక్ష ఉంది అని మాకు వహీ ద్వారా తెలుపబడింది. ఇంతకీ మీరిద్దరి ప్రభువు ఎవరయ్యావో మూసా అని ఫిరౌను అడిగాడు. ప్రతి వస్తువుకు దాని ప్రత్యేక రూపును ఇచ్చి తర్వాత దానికి మార్గాన్ని చూపినవాడే మా ప్రభువు అని మూసా చెప్పాడు. మరైతే పూర్వం గతించిన వారి సంగతేమిటి అని ఫిరౌను ప్రశ్నించగా, వారి సంగతి నా ప్రభువు వద్ద గ్రంథంలో ఉంది, నా ప్రభువు పొరబడటంగాని మరువటంగాని జరగదు అని మూసా సమాధానమిచ్చాడు. ఆయనే మీ కొరకు భూమిని పాన్పుగా చేశాడు, అందులో మీరు నడిచేందుకు మార్గాలను సుగమం చేశాడు, ఆకాశం నుంచి వర్షపు నీటిని కూడా కురిపించాడు. మరి ఆ వర్షపు నీటి ద్వారా రకరకాల పంటలను పచ్చికలను మేమే పండిస్తున్నాము. వాటిని మీరు తినండి, మీ పశువులను కూడా మేపండి. నిశ్చయంగా బుద్ధిమంతుల కోసం ఇందులో ఎన్నో సూచనలున్నాయి. దీని ఈ నేలలో నుంచే మేము మిమ్మల్ని సృష్టించాము, మళ్ళీ ఇందులోనికే మిమ్మల్ని చేరుస్తాము, మరి ఇందులో నుంచే మరోసారి మీ అందరినీ వెలికి తీస్తాము. మేము వాడికి ఫిరౌనుకు మా సూచనలన్నింటినీ చూపాము, అయినా సరే వాడు ఖండించాడు, త్రోసిపుచ్చాడు. ఓ మూసా, నువ్వు నీ మంత్రజాలంతో మమ్మల్ని మా రాజ్యం నుంచి వెళ్ళగొట్టడానికి వచ్చావా? సరే, మేము కూడా నీకు దీటుగా అటువంటి జాల విద్యనే తీసుకువస్తాము. కాబట్టి నువ్వు నీకు మాకు మధ్య పోటీకి ఒక పోటీ సమయాన్ని నిర్ణయించు. మేము గాని నువ్వు గాని మాట తప్పకూడదు, బహిరంగ స్థలంలో పోటీ జరగాలి అని ఫిరౌన్ సవాలు చేశాడు. పర్వదినాన పోటీ పెట్టుకుందాం, ఒద్దెక్కిన తరువాత ప్రజలంతా గుమిగూడినప్పుడే అని మూసా బదులిచ్చాడు. అంతే, ఫిరౌను వెళ్ళి తన తాంత్రిక వనరులన్నింటినీ సమకూర్చుకుని సర్వసన్నద్ధుడై వచ్చాడు. మూసా వాళ్లను ఉద్దేశించి, మీకు మూడింది, అల్లాహ్కు అబద్ధాలను అంటగట్టకండి, ఆయన మిమ్మల్ని శిక్ష ద్వారా సర్వనాశనం చేసేస్తాడు. అబద్ధాన్ని కల్పించేవాడు ఎన్నటికీ సాఫల్యం పొందలేడని తెలుసుకోండి అని అన్నారు. అప్పుడు వారు ఈ విషయంపై పరస్పరం మల్లగుల్లాలు పడ్డారు, రహస్య సంప్రదింపులు జరుపుకున్నారు. వారిలా చెప్పుకున్నారు, వీళ్ళిద్దరూ వట్టి మాంత్రికులే, తమ మంత్రశక్తితో మిమ్మల్ని మీ రాజ్యం నుంచి వెళ్ళగొట్టాలని, మీ ఉత్తమ విధానాన్ని సర్వనాశనం చేయాలని వీళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి మీరు మీ తంత్రాలన్నింటినీ సమాయత్తం చేసుకోండి, ఆ తరువాత వరుసలు తీరిరండి, ఈరోజు విజృంభించిన వాడే గెలుస్తాడు. ఓ మూసా, ముందు నువ్వైనా పడవేయి లేదా ముందు మేమైనా పడవేస్తాము అని వారు చెప్పగా, పవాలేదు, ముందు మీరే పడవేయండి అని మూసా అన్నాడు. అప్పుడు వారి త్రాళ్ళు వారి కర్రలు వారి మంత్రశక్తిచే పరుగెత్తుతున్నట్లు అనిపించింది మూసాకు. అందువల్ల మూసా మనసులోనే భయపడ్డాడు. అప్పుడు మేమిలా అన్నాము, నువ్వు ఏమాత్రం భయపడకు, నిశ్చయంగా నీదే పైచేయి అవుతుంది, నీ కుడి చేతిలో ఉన్న దానిని పడవేయి, అది వాళ్ల మాయా జాలాన్ని ఇట్టే మింగేస్తుంది. వాళ్ళు కల్పించిందంతా మాంత్రికుల జిమ్మిక్కు మాత్రమే. మాంత్రికుడు ఏ విధంగా ఎంత అట్టహాసంగా వచ్చినా సఫలీకృతుడు కాలేడు. ఎట్టకేలకు మాంత్రికులంతా సాష్టాంగపడి, మేము హారు మూసాల ప్రభువును విశ్వసించాము అని ఎలుగెత్తి చాటారు. ఏమిటి, నేను అనుమతించకముందే మీరు అతన్ని విశ్వసిస్తారా? నిశ్చయంగా మీకు మంత్ర విద్యను నేర్పిన మీ పెద్ద ఇతనే అని ఇప్పుడర్థం అయింది. నేను ఒక ప్రక్క నుంచి మీ చేతుల్ని మరో ప్రక్క నుంచి మీ కాళ్లను నరికించి మీ అందరినీ ఖర్జూరపు దూలాలకు ఉరితీస్తాను. మాలో ఎవరి శిక్ష తీవ్రతరమైనదో ఎక్కువ కాలం ఉంటుందో అప్పుడు మీకు తెలిసి వస్తుంది అని ఫిరౌన్ అన్నాడు. వారు మాంత్రికులు ఈ విధంగా సమాధానమిచ్చారు, మా వద్దకు వచ్చేసిన స్పష్టమైన నిదర్శనాలపై
మమ్మల్ని సృష్టించిన వానిపై నీకు ప్రాధాన్యతనివ్వటమా? అసంభవం. ఇప్పుడు నువ్వేం చేస్తావో చేసుకో. నువ్వేం నిర్ణయం చేసినా అది ప్రాపంచిక జీవితం వరకే. మా ప్రభువు మా తప్పులను క్షమించేటందుకు, ముఖ్యంగా నువ్వు బలవంతంగా మాచేత చేయించిన మాయాజాలకు మహాపరాధాన్ని మన్నించేటందుకు మేము ఆయన్ని విశ్వసించాము. అల్లాహ్ ఏ ఉత్తముడు, ఎప్పటికీ మిగిలి ఉండేవాడు. అసలు విషయం ఏమిటంటే, అపరాధిగా అల్లాహ్ సన్నిధిలోకి వచ్చేవాడి కోసం నరకం ఉన్నది. అందులో అతను చావనూ లేడు, బ్రతకనూ లేడు. మరెవరు ఆయన సన్నిధికి విశ్వాసిగా వస్తాడో, సత్కార్యాలు కూడా చేసి ఉంటాడో, అలాంటి వారి కోసం ఉన్నత తరగతులున్నాయి. శాశ్వతమైన స్వర్గవనాలున్నాయి. వాటి క్రింద సెలయేళ్లు ప్రవహిస్తుంటాయి. వాటిలో వారు కలకాలం ఉంటారు. పరిశుద్ధుడైన ప్రతి వ్యక్తికి లభించే ప్రతిఫలం ఇదే. నా దాసులను రాత్రికి రాత్రే తీసుకుని బయలుదేరు. వారి కోసం సముద్రంలో పొడి త్రోవను ఏర్పరచుకో. ఎవరైనా వచ్చి పట్టుకుంటారేమోనని భీతి చెందకు. ముంపుకు గురవుతామేమోనన్న ఆందోళన కూడా అక్కరలేదు అని మేము మూసాకు వహీ ద్వారా తెలిపాము. ఆ తరువాత ఫిరౌను తన సైన్యంతో వారిని వెంబడించాడు. అయితే సముద్రం వారందరినీ ఆవరించవలసిన విధంగానే ఆవరించింది. ఫిరౌను తన జాతివారిని అపమార్గానికి లోను చేశాడు. వారికి సన్మార్గం చూపలేదు. ఓ ఇస్రాయిలు వంశీయులారా, చూడండి, మేము మిమ్మల్ని మీ శత్రువు చెర నుండి విడిపించాము. తూరు పర్వతం కుడివైపు గురించి మీకు వాగ్దానం చేశాము. మీపై మన్ మరియు సల్వాలను అవతరింపజేశాము. మేము ప్రసాదించిన పవిత్రమైన ఆహార పదార్థాలను తినండి. అందులో మితి మీరకండి. మితిమీరితే మీపై నా ఆగ్రహం విరుచుకుపడుతుంది. నా ఆగ్రహం ఎవరిపై విరుచుకుపడినా వాడు పతనమైనట్టే. అయితే పశ్చాత్తాపం చెంది, విశ్వసించి, సత్కార్యాలు చేసి, ఆపై సన్మార్గంపై స్థిరంగా ఉన్న వారిని నేను అమితంగా క్షమిస్తాను. ఓ మూసా, నిన్ను నీ జాతి వారి నుంచి ఏమార్చి ఇంత తొందరగా రావటానికి ప్రేరేపించిన విషయం ఏది అని అల్లాహ్ కారణం అడిగాడు. వాళ్ళు నా వెనుకే వస్తున్నారు. ఇక నా విషయానికి వస్తే, ఓ ప్రభు, నువ్వు ప్రసన్నుడవు కావాలన్న ఉద్దేశంతోనే తొందరగా వచ్చేశాను అని అతను అన్నాడు. మేము నీ జాతి వారిని నీ వెనుక పరీక్షకు గురిచేశాము. సామిరి అనేవాడు వాళ్లను పెడదారి పట్టించాడు అని అల్లాహ్ సెలవిచ్చాడు. మూసా ఆగ్రహోదగ్రుడై దుఃఖవదనుడై జాతి వారి వైపుకు తిరిగి వచ్చాడు. ఓ నా జాతి ప్రజలారా, మీ ప్రభువు మీకు మంచి వాగ్దానం చేయలేదా? ఆ గడువు మీకు మరీ అంత సుదీర్ఘం అనిపించిందా? లేక మీ ప్రభువు ఆగ్రహం మీపై విరుచుకుపడాలనే మీరు కోరుకున్నారా? అందుకే మీరు నాకు చేసిన వాగ్దానానికి విరుద్ధంగా ప్రవర్తించారా అని ఆవేదన చెందాడు. దానికి వారు, మేము నీకు ఇచ్చిన మాటను మా అంతట మేముగా జవదాటలేదు. మాపై వేయబడిన ఫిరౌను జనుల నగల భారాన్ని మేము తీసి అగ్నిలో పడవేశాము. అలాగే సామిరి కూడా పడవేశాడు అని చెప్పారు. ఆ తరువాత అతను కరిగించిన నగలతో ప్రజలకు ఒక ఆవుదూడ విగ్రహమును చేసి పెట్టాడు. అందులో నుంచి అంబా అనే శబ్దం వినవచ్చేది. దాన్ని చూసి, ఇదే మీకు మూసాకు ఆరాధ్య దైవం, కాకపోతే అతను మూసా మరచిపోయాడు అని వారు చెప్పసాగారు. ఏమిటి అది? వారు అడిగిన దానికి సమాధానం ఇవ్వజాలదని, తమకు ఎలాంటి కీడుగాని మేలుగాని చేయలేదన్న సంగతిని వాళ్ళు గమనించటం లేదా? అంతకు ముందే హారూను అలైహిస్సలాం వారితో, నా జాతి జనులారా, ఈ ఆవు దూడ ద్వారా మీరు సంకట స్థితిలో పడ్డారు. యథార్థానికి మీ నిజ ప్రభువు మాత్రం కరుణామయుడైన అల్లాహే. కాబట్టి మీరందరూ నన్ను అనుసరించండి, నేను చెప్పినట్లు నమ్మి నడవండి అని ప్రబోధించాడు. మూసా తిరిగి వచ్చే వరకు మేము దీన్ని సేవించుకుంటూ ఉంటాము అని వారు సమాధానమిచ్చారు. ఓ హారూన్, వీళ్ళు పెడదారి పట్టడం చూస్తూ కూడా ఊరుకున్నావా? ఏ విషయం నిన్ను అడ్డుకుంది? నువ్వు నా వెనుక రాలేదేమి? ఏమిటి, నువ్వు కూడా నా ఆజ్ఞను ఎదిరించావా అని మూసా అడిగారు. ఓ నా మాతాపుత్రుడా, నా గడ్డాన్ని పట్టుకోకు, నా జుత్తు పట్టి లాగకు. నువ్వు ఇస్రాయిలు సంతతిలో చీలిక తెచ్చావు, నా ఉత్తర్వు కోసం నిరీక్షించలేదు అని నువ్వు అంటావేమోనన్న భయంతో ఆగిపోయాను అని హారూన్ వివరించాడు. సామిరి, ఇక నీ సంగతేమిటి అని మూసా అడిగాడు. వారు చూడని దాన్ని నేను చూశాను. నేను దైవ సందేశవాహకుని పాదముద్రలో నుంచి ఒక పిడికెడు మన్ను తీసుకుని అందులో వేశాను. నా మనసు కూడా నాకు దీనిని సరైనదిగా సూచింపజేసింది
అని అతను జవాబిచ్చాడు. అప్పుడు మూసా, సరే ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీకు శిక్ష ఏమిటంటే నీవు జీవితాంతం అమ్మో నన్ను ముట్టుకోకండి అని అంటూ ఉంటావు. నీ నుంచి ఎట్టి పరిస్థితిలోనూ తప్పిపోని వాగ్దానం మరొకటి కూడా నీ కోసం ఉంది. ఇన్నాళ్ళు నువ్వు అంటిపెట్టుకుని ఉన్న నీ ఆరాధ్య దేవునికి పట్టే గతేమిటో కూడా చూసుకో. మేము దాన్ని కాల్చి భస్మం చేసి సముద్రంలో విసిరేస్తాము అన్నాడు. యథార్థమేమిటంటే మీ అందరి ఆరాధ్య దైవం అల్లాహ్ మాత్రమే. ఆయన తప్ప వేరొక ఆరాధ్య దైవం లేనే లేడు. ఆయన జ్ఞానం అన్నింటినీ ఆవరించి ఉంది అని చెప్పాడు. ఓ ముహమ్మద్, ఈ విధంగా మేము పూర్వం జరిగిన ఘటనలను నీకు వివరిస్తూ ఉన్నాము. నిశ్చయంగా మేము నీకు మా వద్ద నుండి ఒక హితోపదేశాన్ని ఇచ్చి ఉన్నాము. దీని పట్ల విముఖత చూపినవాడు ప్రళయదినాన పెద్ద పాప భారం మోస్తాడు. అందులో వాడు శాశ్వతంగా చిక్కుకుపోతాడు. అలాంటి వారి కోసం ప్రళయ దినాన మహా చెడ్డ బరువు ఉంటుంది. శంఖం ఊదబడే రోజు మేము అపరాధులను ఆ రోజు భయం మూలంగా కళ్ళు నీలి రంగులోకి మారిపోయిన స్థితిలో సమీకరిస్తాము. వారు పరస్పరం మనం ప్రపంచంలో 10 రోజుల కన్నా ఎక్కువ ఉండి ఉండం అని గుసగుసలాడుకుంటూ ఉంటారు. వారేం చెప్పుకుంటున్నారో మాకు బాగా తెలుసు. వారిలో ధార్మికంగా అందరికన్నా మంచి పద్ధతిపై ఉన్నవాడు, అసలు మీరు ఒక్క రోజు మాత్రమే ఉన్నారు అంటాడు. వారు నిన్ను పర్వతాల పరిస్థితి గురించి అడుగుతున్నారు. వారికిలా చెప్పు, నా ప్రభువు వాటిని తుత్తునియలుగా చేసి ఎగురవేస్తాడు, మరి భూమిని చదునైన మైదానంగా చేసి వేస్తాడు. అందులో నీకు ఎలాంటి వంకరలు గానీ మెట్టపల్లాలు గానీ కానరావు. ఆ రోజు వారందరూ పిలిచేవాని వెనుక పడిపోతుంటారు. అందులో ఆ అనుసరణలో ఎలాంటి వంకరతనం ఉండదు. కరుణామయుడైన అల్లాహ్ సమక్షంలో అందరి కంఠస్వరాలు తగ్గిపోయి ఉంటాయి. గుసగుసలు తప్ప నీకు మరొకటి వినిపించదు. ఆ రోజు కరుణామయుడు ఎవరికైనా అనుమతించి అతని మాటను వినడానికి ఇష్టపడితే తప్ప ఎవరి సిఫారసు చెల్లనేరదు. వారికి ముందు వెనుక ఉన్న స్థితిని గురించి అల్లాహ్కు మాత్రమే తెలుసు. అయితే వారికి మాత్రం ఆయన్ని గురించి పూర్తిగా తెలియదు. ఆనాడు అందరి ముఖాలు సజీవుడు నిత్యుడు అయిన అల్లాహ్ ఎదుట పూర్తిగా క్రిందికి వాలి ఉంటాయి. నిశ్చయంగా దుర్మార్గం బరువు మోసేవాడు నాశనమవుతాడు. ఇక సత్కార్యాలు చేసినవాడు, అతను విశ్వాసి కూడా అయి ఉంటే అతనికి అన్యాయం జరుగుతుందన్న జంకుగాని తన హక్కు కాజేయబడుతుందన్న భీతిగాని ఉండదు. ఇదే విధంగా ఓ ప్రవక్త, మేము దీనిని నీపై అరబ్బీ ఖురాన్గా అవతరింపజేశాము. ప్రజలు భయభక్తులు కలిగి ఉండగలందులకు లేదా వారిలో ధర్మచింతన రేకెత్తేందుకు పలు విధాలుగా ఇందులో భయబోధ చేశాము. కనుక నిజ సామ్రాట్టు అయిన అల్లాహ్ ఏ సర్వోన్నతుడు, నీ వద్దకు పంపబడే వహీ దైవవాణి పూర్తి కానంత వరకు నువ్వు ఖురాన్ పఠించటంలో తొందరపడకు. అయితే ప్రభు నా జ్ఞానాన్ని పెంచు అని మాత్రం వేడుకో. మేము ఆదంకు ముందే గట్టిగా తాకీదు చేశాము, కానీ అతను మరచిపోయాడు. మాకు అతనిలో సంకల్పబలం కనిపించలేదు. ఆదంకు సాష్టాంగపడండి అని మేము దైవదూతలతో అన్నప్పుడు ఇబ్లీసు తప్ప అందరూ సాష్టాంగపడ్డారు. వాడు మాత్రం స్పష్టంగా నిరాకరించాడు. అప్పుడు మేము ఇలా అన్నాము, ఓ ఆదం, వీడు నీకు నీ భార్యకు బద్ధ విరోధి. జాగ్రత్త, వాడు మీరిద్దరినీ స్వర్గం నుంచి వెళ్ళగొట్టే స్థితి రాకూడదు సుమా. ఒకవేళ అదే గనక జరిగితే నువ్వు కష్టాల్లో పడాల్సి వస్తుంది. ఇక్కడ నువ్వు ఎంతో హాయిగా ఉన్నావు. ఇక్కడ నీకు ఆకలి ఉండదు, నువ్వు నగ్నంగానూ ఉండవు, నీకు దప్పిక గానీ ఎండ బాధ గానీ ఉండదు. మరి శైతాను అతన్ని కవ్వించాడు. ఓ ఆదం, నేను నీకు శాశ్వత జీవితాన్ని ప్రసాదించే వృక్షాన్ని ఎన్నటికీ పాతబడని సామ్రాజ్యాన్ని చూపించనా అన్నాడు. ఆ విధంగా వారిద్దరూ ఆ వృక్షం నుండి ఫలం తినగానే వారి మర్మస్థానాలు బహిర్గతమైపోయాయి. వారిద్దరూ స్వర్గంలోని ఆకులతో వాటిని కప్పుకోసాగారు. ఆదం తన ప్రభువు మాటను జవదాటి దారి తప్పాడు. దరిమిలా అతని ప్రభువు అతన్ని ఎన్నుకున్నాడు. అతని పశ్చాత్తాపాన్ని స్వీకరించాడు. అతనికి మార్గం చూపాడు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు, మీరిద్దరూ ఇక్కడి నుంచి దిగిపోండి. మీరు ఒండొకరికి శత్రువులు. ఇక మీదట మీ వద్దకు నా నుండి మార్గదర్శకత్వం గనక వస్తే నా మార్గాన్ని అవలంబించే వాడు దారి తప్పటం గానీ ప్రయాసకు లోనవటం గానీ జరగదు. అయితే నా ధ్యానం పట్ల విముఖత చూపినవాడి బ్రతుకు దుర్భరమైపోతుంది. ప్రళయ దినాన మేమతన్ని గొడ్డివానిగా చేసి లేపుతాము.
రబ్బు, నన్ను గుడ్డివానిగా చేసి లేపారేమిటి, నాకు చూపు ఉండేది కదా అని అతను అంటాడు. జరగవలసిన విధంగానే జరిగింది. ఒకప్పుడు నీ వద్దకు వచ్చిన మా ఆయతులను, వచనాలను, సూచనలను, మహిమలను నువ్వు విస్మరించావు. అందుకే ఈనాడు నువ్వు కూడా విస్మరించబడుతున్నావు అని అనబడుతుంది. హద్దుమీరిపోయి తన ప్రభువు ఆయతులను విశ్వసించేందుకు నిరాకరించిన ప్రతి ఒక్కరికి మేము ఇటువంటి ప్రతిఫలాన్నే ఇస్తాము. నిశ్చయంగా పరలోక శిక్ష ఇంతకన్నా కఠినమైనది, ఎప్పటికీ ఉండేది. వీరికి పూర్వం ఎన్నో సమూహాలను మేము తుదముట్టించాము. వారి నివాస స్థలాలలో ప్రస్తుతం వీళ్ళు తిరుగుతున్నారు. ఈ విషయం కూడా వారికి సన్మార్గం చూపటం లేదా? నిశ్చయంగా ఇందులో వివేచన గల వారి కొరకు ఎన్నో సూచనలున్నాయి. నీ ప్రభువు తరఫు నుంచి మాట ముందే ఖరారు కాకుండా, గడువు ముందుగానే నిర్ధారించబడకుండా ఉన్నట్లయితే ఇప్పటికిప్పుడే వీళ్లకు శిక్ష అంటుకొని ఉండేది. కనుక ఓ ముహమ్మద్, వారు కల్పించే మాటలపై ఓర్పు వహించు. నీ ప్రభువు స్తోత్రంతో పాటు ఆయన పవిత్రతను కొనియాడు. సూర్యోదయం కాకముందు, సూర్యాస్తమయానికి ముందు, రాత్రివేళల్లోనూ, పగటి అంచుల్లోనూ ప్రభువును ధ్యానిస్తూ ఉండు. తద్వారా నువ్వు సంతృప్తి చెందే అవకాశం ఉంది. వారిలోని పలు రకాల జనులకు మేము ఇచ్చిన ప్రాపంచిక జీవిత వైభవాల వైపు ఆశగా చూడకు. వాటి ద్వారా వాళ్లను పరీక్షించటానికే మేము ఆ వస్తువులను వారికి ఇచ్చాము. వాస్తవానికి నీ ప్రభువు ప్రసాదించిన ఉపాధి మాత్రమే మేలైనది, మిగిలి ఉండేదీను. నీ కుటుంబీకులకు నమాజు గురించి తాకీదు చేయి. నువ్వు సైతం దానిపై స్థిరంగా ఉండు. మేము నీ నుంచి ఉపాధిని అడగటం లేదు. పైగా మేమే నీకు ఉపాధిని ఇస్తున్నాము. చివరికి మంచి జరిగేది భయభక్తులకే. ఈయనగారు తన ప్రభువు తరఫు నుంచి మా దగ్గరకు ఏదన్నా నిదర్శనాన్ని ఎందుకు తీసుకురాడు అని వారు అంటున్నారు. ఏమిటి, పూర్వగ్రంథాల స్పష్టమైన నిదర్శనం వారి వద్దకు చేరలేదా? ఒకవేళ మేము ఇతని రాకకి ముందే ఏదైనా శిక్ష ద్వారా వాళ్లను అంతమొందించి ఉంటే, మా ప్రభు, నువ్వు మా వద్దకు ప్రవక్తను ఎందుకు పంపలేదు? పంపి ఉంటే మేము పరాభవానికి, అవమానానికి లోనవకముందే నీ సూచనలను అనుసరించి ఉండేవాళ్లం కదా అని తప్పకుండా అని ఉండేవారు. ఓ ప్రవక్త, వారికి చెప్పు, ప్రతి ఒక్కడూ ఫలితం కోసం నిరీక్షిస్తున్నాడు, కాబట్టి మీరు కూడా నిరీక్షించండి. సన్మార్గాన ఉన్నదెవరో, మార్గదర్శకత్వం ఎవరు పొందారో త్వరలోనే మీరు తెలుసుకుంటారు.